వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాయలసీమలో ముగింపు దశకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించే వేళ పార్టీలో కీలక చేరికలు మొదలయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. దీంతో నెల్లూరు వైసీపీ కేడర్లో జోష్ వచ్చింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార హోరు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అందులోనూ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. కావలి నియోజకవర్గంలో 2014-2019 ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఘన విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తే కావలి నియోజకవర్గంలో టీడీపీ కంటే వైసీపీ ఎంతో బలంగా ఉందని అర్థమవుతుంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా కావలిలో పట్టు సాధించి విజయబావుట ఎగరవేయాలని టీడీపీ భావిస్తోంది. ఇటు వైసీపీ పార్టీ నియోజకవర్గంలో తమ అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో కావలి అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డి రాకతో కావలిలో వైసీపీ బలం రెట్టింపైందని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి వంటి నాయకులు వైసీపీలో చేరితే పార్టీ మరింత పటిష్టమవుతుందన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మరింత మంది వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆనందాన్నిచ్చిందని విజయసాయిరెడ్డి వివరించారు. కావలి నియోజకవర్గం నుంచి, అల్లూరు మండలం నుంచి పేరు మోసినటువంటి కుటుంబం కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన రాక ఒక కావలి నియోజకవర్గమే కాదు, ఒక అల్లూరు మండలమే కాదు, బోగోలు కానీ, దగదర్తి కానీ, కావలి పట్టణం కానీ, కావలి రూరల్ కానీ, నెల్లూరులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు. ఎందుకంటే ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కాదు, ఆయన తండ్రి గారు కానీ, కుటుంబం కానీ, ఆ యొక్క రాజకీయ పరంపర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. తప్పకుండా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల్ని కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమా మాకుంది ఈరోజు. ఇటువంటి నాయకులు, విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకులు పార్టీలో చేరితే పార్టీ మరింత పటిష్టమవుతుంది. అందరూ కూడా ఆయనని మార్గదర్శకంగా తీసుకొని పార్టీలోకి రావాలని నేను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు 700 మంది ఈరోజు పార్టీ కండువా వేసుకొని పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, ఇది అందరికీ కూడా, పార్టీలో ఉన్నటువంటి అందరికీ, బయట ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే లోతుగా పరిశీలించి చూస్తే ఈసారి కూడా కావలిలో టీడీపీకి పరాభవం తప్పేలా కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇస్తూ తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉండగా, ఎద్దల చెరువు వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. పెద్ద ఎత్తున తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామ్రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాని నేను, నా సహచరులు, అనుచరులు అందరం
ఇక్కడికి వచ్చి వేసుకోవడం జరిగింది. నాతోటి వచ్చిన ప్రతి ఒక్కడికి పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. వారందరి సహకారం రాబో రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా మనం అందరం కలిసి కృషి చేసి ఈ విజయం సాధించేదానికి మనం అందరం పోరాడాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం కంకణబద్ధులై మనం అందరం పనిచేయాల్సి వస్తుంది. దయచేసి మీ అందరి యొక్క సహకారం నాకు ఇన్ని రోజులు అందించిన దానికి, రాబోయే రోజుల్లో అందించేదానికి కూడా ముందుగానే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే ఈసారి టీడీపీ టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులు పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా కార్యకర్తల సలహాలు సూచనలు తీసుకుని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దానికి అనుగుణంగానే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ని కలిసి ఫ్యాన్ పార్టీలో చేరారు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణువర్ధన్ రెడ్డిని వైసీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని 7 నియోజకవర్గాలపై కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి చేరిక ప్రభావం ఉంటుందని చెప్పారు. నెల్లూరులోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుందని వివరించారు. జగన్ను మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేందుకు నెల్లూరు జిల్లా నేతలు పనిచేస్తామన్నారు. జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం. ఆయన కాక పార్టీకి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఒక కావగానే కాదు, దాదాపు 700 మంది కండవా కప్పుకొని కావటం కూడా నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా వారికి సముచిత స్థానం కూడా తప్పకుండా ఉంటుంది. అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంగా ఉండటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన్న గారిని, అదేవిధంగా కావగి నియోజకవర్గం కూడా నాకు అత్యధిక మెజార్టీ తెచ్చే విధంగా అందరూ కూడా కలిసి పనిచేసి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా అందరం కూడా పనిచేస్తాం. తప్పకుండా విష్ణన్న గాక మాకు ఎంతో భయాన్ని కూడా చేకూర్చిందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. నియోజకవర్గం 7 స్థానాలు పార్లమెంటు పోటీ చేస్తున్న విజయసాయన్న మరియు 7 స్థానాలు కూడా తప్పకుండా స్వీప్ చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తుందన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు నాయకులు విశ్వసిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో కీలక నేతగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరటం శుభ పరిణామమని చెప్పారు. విష్ణువర్ధన్ రెడ్డి చేరిక ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. నామినేషన్ల ఘట్టానికి సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీకి ఒక జోష్ పెరిగింది. కావలి నియోజకవర్గానికి సంబంధించిన కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ చేరడం, ఇటు కావలి కోవూరు నియోజకవర్గాల్లో తీర ప్రాంతంలో ఇతర వర్గాల్లో మంచి అనుకూల పరిస్థితి ఏర్పడింది. గెలుపు అవకాశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ కూడా మెజారిటీ స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి మొత్తం ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ పరిణామం ఎలా దోహదపడుతుంది? మీకు మెజారిటీ స్థాయిని పెంచే అవకాశం ఉందా? గెలుపుని పెంచే అవకాశం ఉందా? ఇటీవలే 4 సిద్ధం సభల్ని అందరూ కూడా చూశారు. సుమారుగా ఒక్కొక్క సభకి 10 లక్షల మంది హాజరు కావడం, ప్రతి ఒక్కరి ఫేసెస్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు కానీ ఆ ఎమోషనల్ ఫీల్ అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించడం, తద్వారా ఈరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకున్న దానికంటే ఎక్కువ క్రేజ్ కనపడతా ఉంది. అందరూ కూడా ఎవరైతే గతంలో టీడీపీలో చేరుంటారో లేదా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్న వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి ఆకర్షితులవుతూ అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద లీడర్స్ కూడా, అంటే నెల్లూరు జిల్లాలో కావలి కోవూరు 2 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రభావితం చూపించగలిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరిగి చేరడం అనేది చాలా శుభ పరిణామం. ఆయన ప్రభావం వల్ల అటు కావలి కోవూరు 2 కాన్స్టిట్యూన్సీలో కూడా మెజారిటీ, మంచి మెజారిటీ రావడానికి అవకాశం ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రేణుగుంట దగ్గర ఆయన
వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం మేమందరం పార్టీ తరఫున ఆయన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇక్కడ చేర్చుకుని ఇట పార్టీ శ్రేణులను కార్యకర్తలను కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిణామం ఏర్పడు? మేమంతా సిద్ధం సభలకు కూడా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందిస్తారని కూడా తెలిసింది, ఎలా ఉంది? మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఎల్లుండి 6వ తారీఖున కావల్లో పెద్ద ఎత్తున 100,000 మందితో ఒక సభ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లా తరఫున వచ్చి కలవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన జరిగినటువంటి అంటే సుమారుగా 21 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్లో ఈ సభలు జరుగుతాయి. మరి నెల్లూరు సభకు సంబంధించి ఈరోజు ఆయన్ని కలవడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ జరిగింది. రేపు ఎల్లుండి జరగబోయే సిద్ధం సభ చాలా పెద్ద ఎత్తున కావల్లో రాష్ట్రమంతా కూడా కావల వైపు చూసేలాగా తప్పకుండా అది మంచి విజయవంతమవుతుందని పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అధ్యక్షులుగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సభ ఎలా ఏర్పాటు చేస్తున్నారు? చాలా చక్కగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సభకి ఏర్పాట్లు అనేవి చాలా తక్కువే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా జనాలు వస్తే సభ సక్సెస్ అయినట్టు మనం పిలవాలనే కానీ ప్రజలందరూ కూడా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా మేము 1 or 2 డేస్లో ఈ ఏర్పాట్లన్నీ చేసినప్పటికీ కూడా జనాలు సుమారుగా 100,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సభ పెద్ద ఎత్తున విజయవంతమవుతుంది. చాలా సంతోషమైన దినం. ఎందుకంటే ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు ముహూర్తం నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మన ప్రియతమ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రజాసేవలో ఉండి ప్రజాసేవలోనే ఉండాలని కోరికతో ఈరోజు వేరే పార్టీ ఏది కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకు చేసే అభివృద్ధిని చూసి ముక్తులై ఖచ్చితంగా మేము దీన్ని హర్షిస్తున్నామనే ఉద్దేశంతోనే మన ప్రియతమ నాయకులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. జగన్ నెల్లూరు జిల్లా పర్యటన పూర్తయ్యేలోగా మరికొంతమంది ముఖ్యులను పార్టీలో చేరేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరటంతో కావలి ప్రాంతంలో మరింత బలం పెరిగిందని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో జగన్ పర్యటన సమయంలో నెల్లూరు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందా అన్న ఆసక్తి కొనసాగుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి ఆయన అనుచరులకు జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా రేణిగుంట సమీపంలో ఆయన రాత్రి బస చేసిన కార్యక్రమానికి ముందుగా ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడంతా కూడా అందరినీ పేరు పేరున కలుసుకొని వారందరికీ కూడా కండువాలను వేసి వారందరినీ పలకరించి రేపు 6వ తేదీ జరిగే కావల్లో జరిగే కార్యక్రమంలో కూడా ఇంకా మిగిలిపోయిన వారిని కూడా వ్యక్తిగతంగా పలకరించే అవకాశం ఇస్తానంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి తను ట్రావెల్ చేసే తను కొనసాగే ప్రయాణించే బస్సు నుంచి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి ఈ ఒక మంచి ఉద్దేశంతో పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి పునరాగమనం మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఈరోజు మంచి రోజు కూడా అది కూడా ఒక కారణం కావచ్చు. అనుకున్న కార్యక్రమం అంతా కూడా వారి కార్యాచరణ మేరకే కార్యక్రమం కొనసాగి ఇక్కడ ప్రత్యేక శిబిరంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అందరినీ కలుసుకొని వీరందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ అభిషేక్తో శ్రీధర్, 4Sight TV, నెల్లూరు.